మీరు రాజశేఖర్ రెడ్డి గారిని దగ్గరగా చూశారు, ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఆ తేడా ఏం గమనించారు ఇద్దరిలో? రాజశేఖర్ రెడ్డి గారిది ఒక విప్లవం, ఈయనది మరొక విప్లవం. అప్పట్లో మీరు వైసీపీ నాయకులు కావాలని టార్గెట్ చేయలేదా? మీరు నన్ను వడగొట్టడానికి నా పార్టీ వాళ్ళే విశ్వ ప్రయత్నం చేశారు. ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు చేయడం అనవసరం. నేను చిరంజీవి కుటుంబం మీ గెలుపుకు ఒక రహదారి వేసిందంటారా తణుకులో? రెండు పార్టీలు లేకుండా నేను సింగిల్ పోటీగా నేనుంటే నేను ఇంకెక్కువ మెజార్టీతో గెలిచేవాడిని. మీకు ఎంతో సన్నిహితంగా ఉండే రఘురామకృష్ణరాజు గారు పిచ్చుకొక్కని రోజు మరుగుతా ఉంటే ఏం చేస్తాం, వద్దండి పిచ్చుకొక్క అంటాం. అలాగే ఇతను ఒక తేడాని ముందే చెప్పాను నేను. నాయస్లో నా రక్తం తాగేశారు మీరు అంతా అని చెప్పి ఆయన ఓపెన్ గా మీడియాలో మాట్లాడు. మా ఏడుగురు ఎమ్మెల్యేలు మా నాయకుల రక్తాన్ని తాగి అతను ఎంపీ అయ్యాడు. అతని గురించి ఇంత మాట్లాడుకుంటూ కూడా వేస్ట్. ఎందుకే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంత ఓపెన్ గా విమర్శిస్తున్నారు రఘురామకృష్ణ. డిస్క్వాలిఫై చేస్తారు, 100% డిస్క్వాలిఫై అవుతారు. మీరు ఇళ్ల స్థలాల విషయంలో తణుకులో అవినీతి జరిగిందా జరగలేదు? ఏదైతే టౌన్ లో తీసుకున్నది ఉందో అది 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, కానీ మేము 10 లక్షలకే తీసుకున్నాం. పోలవరం సంబంధించి నిర్వాసితుల బాధలు మీరు విన్నారు, నిర్మాణం కూడా ఆలస్యం జరుగుతుందని మీరు కూడా ఒక వేదిక మీద ఓపెన్ గా మాట్లాడారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తారు. మీరు కేంద్రానికి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి పరువు తీశాడని చెప్పి చంద్రబాబు అంటున్నారు కదా, బ్రెయిన్ ఉందో లేదో నాకు తెలియదు, ఏ రకంగా ముఖ్యమంత్రి చేశాడో నాకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని వదిలేసి పరాయి రాష్ట్రంలో ఉండి జూమ్ కెమెరాలో మారుతున్న వ్యక్తి గురించి మారతాం వేస్ట్. అమరావతిలో ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బకట్టడం కోసం మీ వైసీపీ ప్రభుత్వం అక్కడి నుంచి రాజధాని పట్టుకెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ లో రాజధాని పెడితే అక్కడ మొత్తం ఆ సామాజిక వర్గం బోల్డంత మంది ఉన్నారు, వాళ్ళందరూ మేలు చేసేసినట్టేనా? మీకు ఆధారాలు ఉన్నాయా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని? ఆల్రెడీ సిఐడి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ దోషులందరి మీద కేసులు పెడతాం జరిగింది. నమస్తే. రాజకీయాల్లో సామాజిక లెక్కలు మాట్లాడేవారు ఆయన గెలుపు చూస్తే షాక్ అవుతారు. ఓ సాధారణ కుటుంబం నుండి ఎమ్మెల్యేగా ఎదిగారు, విమర్శలు చేసేవారు ఆయన నోటికి భయపడాల్సిందే. అధికారమైనా ప్రతిపక్షమైనా ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు. డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వర గారు నువ్వు మాట్లాడదాం, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. దాదాపు మీతో చాలామంది ఇంటర్వ్యూస్ చేసే ఉంటారు, ఏమాత్రం కూడా సుత్తి లేకుండా సూటిగా మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు, ఎలా ఇలా ఎమ్మెల్యే అవ్వాలని మీరు ముందు నుంచి అనుకున్నారు కళ్ళకన్నారు సార్? అత్తిల్లో పుట్టే అత్తిల్లో పెరిగే మాది ఒక 10 ఎకరాల కుటుంబం. మా తండ్రి మా తాత ఒక మంచి ఉన్నతంగా ఉండే ఫ్యామిలీ మాది. నేను అనుకోకుండా చదువుకుంటూ మళ్ళీ వ్యాపారంలోకి వచ్చాను. వ్యాపార రీత్యా హైదరాబాద్లో సెటిల్ అవటం, హైదరాబాద్లో సెటిల్ అయ్యి నేను నా బిజినెస్ చేసుకుంటూ బిల్డర్గా, తర్వాత నా గురువు కనుమూరి బాపరాజు గారు, అంటే గురువు అంటే నేను రాజకీయంగా గురువు అనుకోలేదు, నాకు ఇష్టమైన వ్యక్తిగా ఆయనతో ఉండటం, సరదాగా మాట్లాడటం, సరదాగా ఉండటం జరిగేది. ఆయన ఎలక్షన్ టైంలో వచ్చి ఇక్కడ ఎలక్షన్ చూసి వెళ్ళిపోయేతా ఉండేది అంతే. కానీ అనుకోకుండా ఇక్కడ నోకవర సూర్యప్రకాష్ అత్తిడికి నియోజకవర్గం, అప్పుడు సపరేట్గా అత్తిడి నియోజకవర్గం ఉండేది, అత్తిడి నియోజకవర్గంలో నోకవర సూర్యప్రకాష్ పోటీ చేయటం, ఆయన ఓడిపోయి వెళ్ళిపోవటం, ఆ నియోజకవర్గం ఎవరో పట్టించుకోని పరిస్థితిలో నన్ను ఆ పని ఈ పని అడుగుతూ ఉండేవారు. నాకున్న పరిచయాలతోటి అన్ని పనులు చేపించేవాడిని, ఏ పని అయినా చేపించేసేవాడిని. అవి చూసి నాగేశ్వరరావు గారు ఒక ఎంపీ ఎమ్మెల్యే చేయలేని పనులు ఏమీ కాకుండానే చేస్తున్నాడు, మన నాగేశ్వరరావుని మనం ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి మా ఊరు నాయకులు కాపులు అందరూ కలిసి రాజశేఖర్ రెడ్డి గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు నన్ను అత్తిలి ఎమ్మెల్యేగా సీటు ఇవ్వండి మా నాగేశ్వరరావు గారిని వాళ్ళందరూ అడగటం జరిగింది. ఆయన పెద్ద నవ్వు నవ్వాడు 2004లో, అంటే 2004కు ముందు ఇది, నేను 2002లో ఆయన పాదయాత్ర కూడా మొదలెట్టలేదు. అప్పుడు పెద్ద నవ్వి నవ్వి అక్కడ ఉన్నది దండు శివరామరాజు, ఆ దండు శివరామరాజును కొడితే 294 కొట్టేసినట్టే అన్నారు. అయితే మా వాళ్ళు అందరూ మీరు ఎవరికో వస్తున్నారో సూట్ కేసు వస్తున్నట్టు సదురుకులు మళ్ళీ ఓడిపోతే వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు,
మా నాయసరావు మా తెలుగు మా ఊరు అంచేత నాయసరావుకి ఇస్తే మాకు బాగుంటుందంటే సరే గో హెడ్ అని చెప్పటం. నేను వచ్చి ఇక్కడ బోలరో కారుకొని ఒకటి పెట్టి వారానికి నాలుగు రోజులు గడప గడప రెండు సార్లు తిరిగేసడం జరిగింది. అప్పుడు ఫస్ట్ దండ శివరామరాజు గారు ఎవరి అబ్బాయి పలానా కారుమూరుల అబ్బాయి అంటే తుప్పు నిగిరిపోతాడని అనేవాడు. తర్వాత ఒక ఆరు నెలలు నేను తిరిగిన తర్వాత ఇతనేదో మనల్ని ముంచేదట్టే ఉన్నాడని బూతుమాట ఒకటి మాట్లాడతాడు ఆయన. ఆ బూతుమాట నేను చెప్పలేను కానీ దానికి బూతుమాట తగిలిస్తాడు అది నేను చెప్పలేను కానీ అలా అంటాం. తర్వాత సరిగ్గా పాదయాత్ర స్టార్ట్ చేయటం రాజశేఖర రెడ్డి గారు మేము బాగా యాక్టివ్గా పాల్గొని ప్రతి గడప తిరిగి ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్పటం. తర్వాత వడ్డించిన ఇస్త్ర అయిపోయింది అక్కడ. అప్పుడు రంగరాజు గారు తెలుగుదేశంలో ఉండేవారు, ఆయన వచ్చి పార్టీలో జాయిన్ అవటం. ఆయన నేను ఇందుకు రామకృష్ణ గారు ముగ్గురు కూడా సీట్ ట్రై చేసాం కానీ రంగరాజు గారికి వచ్చింది. నేను వచ్చి ఇండిపెండెంట్గా వేయటం జరిగింది ఇక్కడ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసిన ఆయసరావు నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తాం తీసేయమంటాం, సరే మీ గురించే నేను రాజకీయాల్లోకి వచ్చాను తను తీసేయటం. తర్వాత నన్ను జడ్పీ చైర్మన్గా ఆయన చేయటం, అది నా రాజకీయ జీవితం ఆ రకంగా స్టార్ట్ అయింది. సార్ మీరు ద్వారకా తిరుమలలో జడ్పీటీసీగా అప్పుడు నాకున్న ఇక్కడ రాజకీయంగా రంగరాజు గారికి నాకు కొంచెం ఇదొక నాకు నన్ను అత్తుల్లోనే అత్తిలి మండలంలోనే పోటీ చేసుకోమన్నారు. నేను అందరికీ చెప్తూ నేను నామినేషన్ వేస్తున్నాను అత్తుల్లో అని. నేను వసంత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వసంత్ గారు ఎందుకు అత్తుల్లోను నువ్వు ద్వారకా తిరుమల నా దగ్గర జడ్పీటీసీ చెయ్యి అని ఆయన అడవటం, ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరో తెలియదు కదా అని నేను వెళ్ళటం. మళ్ళీ నేను తణుకు వచ్చి ఎందుకు ఒకవేళ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నాడేమో అని చెప్పి నాకు కొంచెం భక్తి ఉంది కాబట్టి మళ్ళీ ఓకే అని చెప్పి వెళ్ళటం. కానీ వెళ్ళాక తెలిసింది తెలుగుదేశం పార్టీ పుట్టాక అక్కడ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గెలవలేదంట. అప్పుడు మొత్తం మీద దిగాం. అది చిన్న మండలం అయినా సరే ఒక నియోజకవర్గం కన్నా పెద్దగా ఉంది. ఎంత అంటే మీరు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న మీద భక్తితో అక్కడ పోటీ చేశారు, లేదంటే నా మాకున్న సమాచారం రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మీ సామాజిక వర్గ బలం ఆ ద్వారకా తిరుమల చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని నాయకుడిగా చేయాలంటే ఆ ప్రాంతానికి పంపించడం బెటర్ కాబట్టి అసలు ఆలోచన లేదు. అసలు రాజశేఖర రెడ్డి గారి దాకా ఇది వెళ్ళలేదు. నన్ను అత్తుల్లోనే పోటీ చేసుకోమన్నారు. అత్తులని చేసుకున్నాక నేనే సడన్ డిసిషన్ తీసుకుని వెళ్ళటం జరిగింది. కానీ వెళ్ళాక తెలిసింది అక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ పుట్టాక ఒక ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ గెలవలేదంటండి. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత మొత్తం మీద ఆ రోజున ఆ మెట్ట ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు దాన్ని వివరించి చెప్పటం వల్ల నేను గెలిచాను. రాజశేఖర రెడ్డి గారు రైతులైందే కూలీ లేడు, కూలీ లేనిదే రైతు లేడు, ఇద్దరు బాగుండాలనే ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు కరెంటు బిల్లు కట్టలేదని ఫీజులు ఎత్తుకుపోతే పొలాలు ఎండబెట్టుకుని రైతులు పాడి పని లేక కూలీలు పాడి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉచిత కరెంటు ఇవ్వగానే రైతు ఎక్కువ ఎకరాలు పండించి ఎక్కువ రోజులు పని కల్పించి ఎక్కువ కూలీ వచ్చేటట్టు చేసి అటు రైతు ఇటు కూలీ ఇద్దరు బాగుండేలాగా అయ్యారు. ఆ రోజున నేను జడ్పీటీసీగా పోటీ చేసే టైంలో 40,000 50,000 ఉండే ఎకరం ఒక్కసారిగా 800,000కి రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇవ్వగానే పెరిగిపోవటం జరిగింది. అంచేత ఇవాళ అప్పలాండ్ చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది, డెల్టాని మించిపోయింది అక్కడ. అంటే ఆ రోజున నేను ఆ ఉచిత కరెంట్ చెప్పుకుని నేను జడ్పీటీసీగా గెలవటం జరిగింది. ఎంపీపీని కూడా గెలిపించుకున్నాం అక్కడ, మండల ప్రెసిడెంట్ కూడా చేసుకున్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూశారు, ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఆ తేడా ఏం గమనించారు ఇద్దరిలో? ఇద్దరు తండ్రిని మించిన తనయుడే అడిగిన ఆయన నా తండ్రి కన్నా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని పాదయాత్రలో చెప్పారు కానీ 4 అడుగులు ముందుకేసి ఇవాళ చేస్తున్నారు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున్న ఆలోచనల ప్రకారంగా ఆయన చక్కగా చేశారన్న బీసీలకు పెద్ద పేట వేశారు, రైతులకు పెద్ద పేట వేశారు, అందరికీ మేలు చేయాలి, అందరికీ మంచి జరగాలి, ఆరోగ్యశ్రీ ఎన్నో మంచి విప్లవాత్మైన పథకాలు తెచ్చారు. దాన్ని ఇంకా పదులు పెట్టి ఇంకా బ్రహ్మాండంగా పేద ప్రజలకి ఇవాళ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో బీసీలకి పెద్ద పేట వేసి 139 కులాలని వెలికి తీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. 139 బీసీ కులాలు ఉన్నాయని నాకే తెలియదు, నేను బీసీని అయినా కానీ ఇవాళ 139 కులాలని వెలికి తీసి
యాభై ఆరు కార్పొరేషన్ వేసి ఏ 672 మంది డైరెక్టర్లు వేసి ఇవాళ బీసీలకు పెద్ద పేటేసి ఎంత గౌరవాన్ని ఇచ్చి ఇంత గౌరవాన్ని ఇచ్చి అన్ని కులాలని కూడా కలుపుకుని ఇంత ఇదిగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ కూడా జీవితాంతం కృతజ్ఞతగా ఉండవలసిందే ఉంటారు. నిజంగా అంత గొప్పగా చేస్తున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారిది ఒక విప్లవం, ఈయనది మరొక విప్లవం. అంత మార్పును తీసుకొచ్చి బీసీలు చరిత్రలో శిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉండిపోతారు. తర్వాత మీ 2009 మీ తణుకు ఎమ్మెల్యేగా మీ ఎంట్రీ, ఆ సమయంలో అప్పుడు పీఆర్పి ఒక రకంగా అప్పుడు కాపు సామాజిక వర్గ ఓట్లు చీలడం వల్ల ముఖ్యంగా ఆ చీలిక అనేది మీకు కలిసి వచ్చింది. ఆ పీఆర్పి వల్ల మీరు ఎమ్మెల్యేగా 2009 గెలిచారనేది అప్పట్లో ఒక టాక్. ఇది ఎంతవరకు నిజం? నాకైతే అసలు 1-1 అయితేనే నేను ఎక్కువ మెజార్టీతో గెలిచేవాడిని అని చెప్పి నా సర్వేల్లో నా అంచనాల ప్రకారంగా ఉన్నాయి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 11 మంది మీద సర్వే చేసి కారుమూరే ఇక్కడ గెలుస్తాడని చెప్పి నన్ను పంపించడం జరిగింది. కానీ ఇక్కడ వస్తే కారుమూరు ఏంటి, ఇక్కడ గెలవటం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూశారు. అయినా సరే నన్ను అక్కడ పంపించారు. మరి ఆ రోజున అటు పీఆర్పి కాపులు ఇటు తెలుగుదేశం చౌదరీస్ మధ్యన నేను గెలవటం జరిగింది. మళ్ళీ సేమ్ మళ్ళీ నన్ను మధ్యలో 2014 నా సామాజిక వర్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దిందులోకి పంపించారు. కానీ ఎందుకంటే యాదవులు ఒకేసారి మారిపోరు. ఇంతలో ఒక మనిషిని నమ్మారంటే ఆ మనిషితోటి ఉంటారు. మన మనిషి వచ్చినా సరే మనం వెంటనే ఎందుకు మారాలని చెప్పి ఒక మనిషిని మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఉన్నారు. కానీ వాళ్ళని నేను తప్పుపట్టలేను. అంటే కరెక్ట్ పర్సన్స్, మాట తప్పరు మడం తెప్పరు అన్నట్టు ఆ మనిషితోటి ఉండిపోయారు. కొంతమంది నాకు వేశారు కానీ మెజార్టీ వేయలేకపోయినా నేను ఓడిపోవటం జరిగింది. 14 రోజుల టైంలో వెళ్ళాను నేను. అదే కొంచెం టైం తీసుకుని ముందు వెళ్ళుంటే ఖచ్చితంగా అక్కడ విన్ అయ్యేవాడిని. మళ్ళీ సేమ్ నాకు 2019 వచ్చేటప్పటికి మరి నాకు ఇక్కడే సీట్ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నేను ఇక్కడ విన్ అయ్యాను. అంతకుముందు కాపు సామాజ వర్గానికి ఇచ్చిన అతనికి 32,000తో ఓడిపోయింది. అంటే ఇప్పుడు తణుకు నియోజకవర్గం అంటే మీరు అంటున్నట్టుగా మీరు బీసీ సామాజిక వర్గం, చాలా దాదాపు బీసీ సామాజిక వర్గ ఓట్లు కానీ ఇతర కులాల ఓట్లు ఎన్ని ఉంటాయో అంతే స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓట్లు తణుకులో ఉంటాయి. అంటే మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మీరు తప్ప ఇంకెవరు నిలబెట్టినా ఏమాత్రం కూడా గెలిచే అవకాశాలు లేవు తణుకులో. అంటే కాపు సామాజిక వర్గ అభ్యర్థుల్ని పోటీలో పెడితేనే గెలిచే అవకాశాలు ఉన్న ఆ రోజుల్లో 2009 మీరు నెగ్గారు. అయితే మీరు నెగ్గిన తర్వాత ప్రధానంగా అప్పటి వరకు ఎమ్మెల్యేని కలవాలంటే ఒక మధ్యలో ఇంకొక మీడియేటర్, ఆ తర్వాత ఇంకొక మీడియేటర్, తర్వాత 2 విడతలు దాటిన తర్వాత ఎమ్మెల్యేని కలవడానికి 2-3 రోజులు పట్టేది ఇక్కడ జనాలు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సాధారణ పౌరుడు కూడా, ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా నేరుగా ఎమ్మెల్యేని కలవచ్చు అనేది ఒక ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే ముందు నుంచి మీరు చూసి ఇలా ఉండాలి మన దగ్గరగా అనుకున్నారా, ఏం జరిగింది? నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అదే. నేను జడ్పీ చైర్మన్గా నేను రోజుకి 2-3 వేల మందిని పొద్దున్నే కలిసేవాడిని. వాళ్ళు వచ్చిన సమస్యలను వెంట వెంటనే మాట్లాడి చేసేవాడిని. రోజుకి 500 కిలోమీటర్లో రౌండప్ చేసేవాడిని. అటు జంగారెడ్డిగూడెం, అటు కొవ్వూరు, అటు నరసాపురం పూర్తిగా అందరితోటి తిరిగి కేడర్తో ఉండేవాడిని. నేను ఎప్పుడూ కూడా జడ్పీలో ఫండ్స్ శాంక్షన్ చేయలే. నా దగ్గర ఉన్న ఫండ్స్ని గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ నీడ్ చూసి ఇచ్చేవాడిని. నేను ఆ రకంగా చేసుకురావటం జరిగింది. ఏదేమైనా సరే ఆ రోజున ఇక్కడ నేను నాకు ముందు నియోజకవర్గంలో 4-5 ఆ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగేది. ఆ 4 తర్వాత ఆ 4 కింద వాళ్ళని కొంతమందిని కలిసేది, ఆ కింద వాళ్ళని కొంతమంది కలిసేది. ఇలా స్టెప్ స్టెప్ ఉండేది. కానీ నా దగ్గర ఓపెన్, మీరు చూశారు ఇప్పుడు ఇవాళ పొద్దున్నీ నాకు ప్రతి రిక్షా ఓడు కూడా వచ్చేస్తాడు. అతను మానవత్వం సమానత్వం, మనిషిని మనిషిగా చూస్తాను నేను. నేను సేవ చేయాలని వచ్చాను, సేవకుణ్ణి. కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా నా నియోజకవర్గ ప్రజలే, వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేనని చెప్తాను నేను. ఎలక్షన్ ముందు అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట, ఆ రకంగానే ఉంటాను నేను. వచ్చిన ప్రతి వాళ్ళకి న్యాయం చేయటం, మంచి చేయటం. కారుమూరు నాగేశ్వరరావు గారు ఎంతవరకు చదువుకున్నారు? డాక్టర్ కారుమూరు నాగేశ్వరరావు ఎలా అయ్యారు? నాకు నేను టెన్త్ దాకా చదువుకున్న డాక్టరేట్ నాకు ఇచ్చారు. నేను గౌరవ డాక్టరేట్. నేను ఫస్ట్ నుంచి కూడా నేను బతుకుతూ 10 మందికి సహాయపడుతూ సేవా కార్యక్రమాలు చేసి, బోల్డన్ కార్యక్రమాలు చేసి దాన్ని గుర్తించి వెస్ట్ బ్రోక్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. మీరు ఒక ఫర్నిచర్ వ్యాపారంతో మొదలైంది వ్యాపార రంగం, మీరు ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు,
కనుమూరు బాపిరాజు కుటుంబం తర్వాత ఆయన సహాయం మీ గురువుగా చెప్పుకుంటాను ద్వారా మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏదంత మీ వారసత్వాన్ని మీ కొడుకుని ఎప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు నా కొడుకుని వ్యాపారం చేయాలని ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ లండన్ లో చదువొచ్చాడు తర్వాత హార్వర్డ్ అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చదువొచ్చాడు అతను వ్యాపారంలోనే పెట్టాలనుకున్నాను వ్యాపారం చేసుకుంటున్నాడు అతను నాకు నాకే అసలు రాజకీయాలే నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను బాపిరాజు గారు ఎలక్షన్ టైం లో వచ్చి చూసిరిపోయేదే కానీ ఏ మాత్రం కూడా రాజకీయ నాయకుల మీద నాకు నమ్మకం లేదు రాజకీయ నాయకుల్ని ఎవరన్నా ఒక మా అబ్బాయికి జాబ్ కావాలని అడిగితే ఆ జాబ్ అప్పటి వరకు ఆ రాజకీయ నాయకుడు తెలియదు అది అలా బామ్మర్దికో అలా అన్నం తమ్ముడికో చిన్నాన్న పెట్టుకో పెద్దనాన్న పెట్టుకో వేసుకుంటారు అంచేత నాకు ఈ రాజకీయాలన్నా ఇదన్నీ పడేది కాదు అంత ఇష్టం ఉండేది కాదు కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చాను నాతోటే సరే అనుకుంటున్నాను నా కొడుకుని వ్యాపారాల్లోనే ఉంచాను మీ కేడర్ అడుగుతారు కదా మీ వారసుడు రావాలి నెక్స్ట్ వాళ్ళకి మీ కేడర్కి ఒక రాజకీయ వారసత్వం కోసం మీతో అడుగుతూ ఉంటారు ఒత్తిడి చేస్తుంటారు వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు అడిగినట్టే నేను చెప్తున్నాను అతని ఇష్టం కానీ అతను మాత్రం వ్యాపారం చేసుకుంటున్నాడు నేను నాకైతే అంత ఇష్టం లేదు ఈ పొలిటికల్ ఎంత కుళ్ళిపోయినాయి రాజకీయాలు వ్యత్యాసాలు లేవు కానీ ఒక రకమైన విలువలు ఉండి విలువలతో కూడిన రాజకీయాలు ఉండి కానీ వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు లేకుండా కుళ్ళిపోయినాయి ఆ కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఎందుకంటే రాజకీయాలు అనేది నాకు అనిపిస్తూ ఉంది నేనేదో వచ్చాను ఇంక నేను వచ్చాను కాబట్టి దిగాను కాబట్టి నేను బతుకుతూ పది మందికి సహాయపడాలి నన్ను మంచి పనులు చేయాలనే పని మీద ఉన్నా నేను చేస్తాను ఒక నైరేషన్ ఏర్పడుతుంది ఈ రాజకీయాలు చూస్తుంటే మీకు ఎందుకు అలా అనిపించింది అంతలాగా అంటే విలువలు లేని రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు ఒక రాజకీయాలు అంటే ఒక పద్ధతి ఒక పాడు మంచి ఒక చెడ్డ ఉండేది ఇవాళ అది ఏమి లేదు దెందులూరు అంటే చింతంలేని ప్రభాకర్ కంచుకోట ఒక మాటలా చెప్పాలంటే మీరు 2014లో అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ నిజంగా గెలుస్తావా మనం ఇక్కడ పోటీ చేస్తున్నాం టీడీపీ కంచుకోట అందులోనూ ఒక రెబల్ నాయకుడి మీద మనం పోటీ చేస్తున్నాం అని మీరు జగన్ గారికి ఈ విషయం తీసుకురాలా మీ మధ్య చర్చ జరగలేదా ఇక్కడ నేను తణుకులో గెలిచే సీటు ఉన్నది మీరు ఎందుకు నన్ను దెందులూరు మారుస్తున్నారు అనేది మీరు మాట్లాడారా అక్కడ ప్రభాకర్ విషయం ఏమనిపించింది పోటీ నాకు అసలు ప్రభాకర్ అలా అనేది లేదు నేను ఎక్కడైనా నేను జడ్పీ చైర్మన్ చేస్తున్నాను నా గురించి చాలామంది అక్కడ తెలుసున్నదే కాకపోతే నేను షార్ట్ టైం అయిపోయి నా నేను 50% జనాన్ని కలవటం జరిగింది 50% జనాన్ని ఎలక్షన్లో కలవలేకపోయింది నేను అంచేత షార్ట్ టైం వల్ల నేను ఇదయ్యాను ఏదేమైనా మళ్ళీ నేను ఇక్కడ తణుకు మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళటం జరిగింది నాగేశ్వర గారు మీరు ఓపెన్గా చెప్పండి ఆ రోజు మీరు 2014లో దెందులూరు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మొదటి నుంచి మీరు వైసీపీలోకి రావడం గిట్టని సీర్ల రాదే కానీ కొంతమంది కావాలని ఆయన ఇప్పుడు వైసీపీలోకి రావడం ఏంటి ఇప్పుడు సీటు ఇవ్వడం ఏంటి ఇక్కడ అనేది జగన్ గారితో చెప్పడం ఆయన తప్పని పరిస్థితుల్లో వాళ్ళ ఒత్తిడికి లొంగి మిమ్మల్ని తణుకు అనుకున్నది దెందూరు పంపించాల్సి వచ్చింది అనేది ఒక వాదన అంటే ఒకటి అంటే మీరు కూడా నాగేశ్వర గారు అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు సీల రాదేవి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించడం చేసి వాళ్ళు కూడా ఒత్తిడి గురి చేశారంట కదా అప్పట్లో వైసీపీ వాళ్ళని నేను ఎప్పుడూ కూడా ఎవరి మీద రౌడీ షీట్ అట్లాంటివి ఓపెన్ చేసేది లేదు ఇప్పుడు నాకు ముందు ఎమ్మెల్యే చేశాడు ఆయన నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఇక్కడ ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకెళ్ళేవాడు నా పత్రికా రూపంలో నేను నా భావాన్ని నేను వ్యక్తపరిచేవాడిని కానీ ఆయనకి అడ్డుపడి ఆయన మీద దౌర్జన్యం చేసి ఆయన కారు నాపి అద్దాలు పాల్గొట్టే కార్యక్రమం చేయలేదు ఆ రోజున నా ప్రోగ్రామ్ చేసుకుని నేను హైదరాబాద్ వెళ్ళే మూమెంట్లో నా కారు ఆపి నా కారు అద్దాన్ని పగలగొట్టి నా కారు మీద అడ్డపడి నా కారు మీద పడితే అక్కడ డిఎస్పీ సీఏలు పోలీసు ఏం చేస్తారు అన్ని టీవీల్లోనూ కూడా ఎమ్మెల్యే కారణాలు ఎమ్మెల్యే అంటే నాట్ ఓన్లీ ఎవడైనా అడ్డుపడిపోయి ఎమ్మెల్యే నేతని చేసేచ్చా దాని మీద వాళ్ళ సీఏ సస్పెండ్ అయ్యాడు ఆ రోజున యాక్షన్ తీసుకోకపోతే అంచేత చట్టపరంగా ఆయన ఏం తీసుకోవాలో ఆయన తీసుకున్నాను నేను అంటే అప్పట్లో మీరు వైసీపీ నాయకులు కావాలని టార్గెట్ చేయలేదా మీరు ఎప్పుడు నేను ఎవరిని నేను నీకు ఇందాక కూడా చెప్పాను నేను తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు ఈ రోజున కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నగా నాకు అన్ని పవర్స్ ఉన్నా నేను టార్గెట్ చేయను అందరికీ చేస్తాం అందరికీ మేలు చేస్తాం ఎవరికి న్యాయం ఉంటే అలాగే చేస్తాం ఇవాళ మా కార్యకర్త తప్పు చేసినా మా కార్యకర్త మీద నేను యాక్షన్ తీసుకుంటాను అంతేకాని వాళ్ళు తెలుగుదేశం ఇది మనోడు తప్పు చేసినా సరే ఆడి మీద ఇది చేసే పని చేయను అందుకే నాకు ఈ గౌరవం రెస్పెక్ట్ అలాగే ఇవాళ నన్ను
వాడ ఆ రోజున నా సీట్ రాకుండా చేయడానికి తప్పేం లేదు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఆ పార్టీతో తిరిగారు, ఆ పార్టీతో ఇదయ్యారో, సీట్ ఆశించారు. నేను మధ్యలో వచ్చిన వాడిని నన్ను అక్కడ పంపించడం ఓకే. కానీ మొన్న నాకు ఇక్కడ సీట్ ఇచ్చినప్పుడు మాత్రం నన్ను వాడగొట్టడానికి నా పార్టీ వాళ్ళే విశ్వ ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే నాకు ఇంకా మెజార్టీ కూడా తగ్గింది. అదే కనుక పూర్తిగా వైఎస్ఆర్ శ్రేణులు కొంతమంది అందరూ పూర్తిగా నాకు చేస్తుంటే దగ్గర 10-15 వేల మంది వేదన ఓట్లతో నేను గెలిచేవాడిని. కానీ ఎంత విశ్వ ప్రయత్నం చేశారంటే నన్ను వాడగొట్టడానికి తెలుగుదేశం వాళ్ళతో కలిసిపోయి అవన్నీ చెప్పాలంటే. ఎవరు అందరూ శీల రాజయ్య వర్గం కూడా ఉందా? అందరూ ఉన్నారు, అందరూ చేశారు. ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు చేయటం అనవసరం. నేను అధిష్టానానికి తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు ఏ రకంగా చేశారని. అంచేత ఏదేమైనా సరే నేను గెలిచాను, నేను అవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నా ప్రజలకు నేను ఏం సర్వీస్ చేయాలి, నా రైతులకు ఏం పని చేయాలి, నా యువతకి ఏం తీసుకురావాలి, ఏ రకమైన మేలును ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచనే తప్పితే వీళ్ళెవరి గురించి నేను పట్టించుకున్నాను. 2019లో కూడా, అప్పుడు 2009లో పిఆర్పి, 2019లో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన, ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు చీలాయి 2019లో కూడా. ఇక్కడ కూడా మీకు కలిసి వచ్చింది అనేది ఒక వాదన. అంటే ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి కుటుంబం మీ గెలుపుకి, మీరు ఓపెన్గా చెప్పాలి నాగేశ్వర గారు, ఖచ్చితంగా చిరంజీవి కుటుంబం మీ గెలుపుకి ఒక రహదారి వేసింది అంటారా తణుకులో? ఏ మాత్రం కాదు. ఎందుకంటే మా తాత ముత్తాతల కానించి మేము కాపులతో ఉన్నాం, కాపులతో అన్నదమ్ముల భావంగా కలిసిమెలిసి ఉన్నాం. అంచేత మేము ఎప్పుడు కూడా నాకు క్యాస్ట్ లేదు, నేను అందరి వాడిని, ఎవరొచ్చినా పని చేస్తాను నేను, ఎవరికి సేమంత అపకారం చేయను. అంచేత నాకు కాపులు కూడా బాగా ఓట్లేదు సార్ నాకు. అంచేత నేను గెలిచాను నేను. అంతేగాని చిరంజీవి కుటుంబం సంబంధించి ఆ రోజు ఈ రెండు పార్టీలు, రెండు పార్టీ అది కాకతాళీయంగా జరిగింది. అది ఆ రెండు పార్టీలు లేకుండా నేను సింగిల్ పోటీగా నేనుంటే నేను ఇంకెక్కువ మెజార్టీతో గెలిచేవాడిని. ఇప్పటికీ కూడా తణుకులో రెండు వర్గాలు ఉన్నాయి ఓపెన్ గా చెప్తే. అదొకటి శీల రాజయ్యకి సంబంధించి కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏ వర్గం లేదు, ఒకటే వర్గం వైఎస్ఆర్ వర్గం ఉంది, ఎమ్మెల్యే అంతే, ఇక్కడ ఇంకో వర్గాలు అంటూ ఏమి లేవు. అంటే శీల రాజయ్య కొంతమందిని తన వైపు తిప్పుకుని మీకు మా సపోర్ట్ చేయకుండా చేయిస్తున్నాడు ఇప్పటికీ కూడా? నాకు అదేం లేదు, అసలు 1% కూడా లేదు. ఎవరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని, అందరూ నాతో ఉంటారు, నాతో పని చేయించుకుంటారు, అటువంటిది ఏమి లేదు. నేను ఎవరు వచ్చినా కలుపుకుని వెళ్ళిపోతున్నాను, అటువంటి ఏమి లేవు ఇక్కడ. ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఎందుకోసం మీకు తేడా వచ్చింది మీకు రఘురామకృష్ణరాజు గారికి? నేను ఒక పార్టీలో ఉన్నానంటే ఆ పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తాను, ఆ పార్టీ ఎదుగుదల కోసమే ఉంటాను. నా అన్నైనా నా తమ్ముడైనా సరే వ్యతిరేకంగా పార్టీ గురించి మాట్లాడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఏమాత్రం కూడా నా అన్నని నా తమ్ముడని కూడా చూడండి, నేను పార్టీకి అలా కట్టుబడి ఉంటాను, కట్టుబడి పనిచేస్తాను. ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చేయందించే కార్యక్రమం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాగే ఇవాళ ఈ పార్టీలో సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేస్తే అతను ఇష్టానుసారంగా మారుతాను. ఆయన ఇంతేదంటే ఒక పిచ్చి కుక్కని రోజు మురుగుతా ఉంటే ఏం చేస్తాం, హే వదిలేండే పిచ్చి కుక్క అంటాం. అలాగే ఇతను ఒక తేడా అని ముందే చెప్పాను నేను, ఇతను ఒక పిచ్చి కుక్క, ఈ పిచ్చి తొగ్గులక్కాడు, అతను ఏమాత్రం కూడా సెన్స్ లేని మనిషి. ఆ మనిషి అసలు ఒక మెంటల్ హాస్పిటల్లో పెడితే మంచిది అనిపిస్తుంది. ఎంచేతంటే ఇవాళ 8 నెలల నుంచి ఈ పార్లమెంట్లో ఓట్లేసి గెలిపించుకునే వాళ్ళని ఓ పక్క ఎస్సీలు తిడతాడు, ఓ పక్క యాదవులను తిడతాడు, ఓ పక్క బీసీలను తిడతాడు, ఓ పక్క రెడ్డిని తిడతాడు, ఓ పక్క రాజులనే తిడతాడు. ఇంత పిచ్చి మనిషిని ఎక్కడా చూడవు, ఇంత వరస్ట్ మనిషి ఈ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎంచేతంటే ఇక్కడ నరసాపురం పార్లమెంట్ అంటే రాజులు ఎంపీగా చాలా పనులు చేస్తున్నారు, చాలామంది పోటీ చేస్తున్నారు, మంచి మంచి ఉద్దండులు పోటీ చేస్తున్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీని శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ నరసాపురం పార్లమెంట్ నుంచి. అటువంటి రాజులు సీటుని ఇతనికి ఇస్తే భ్రష్టు పట్టించాడు, ఇవాళ రాజులు పరువు తీశాడు, రాజులందరూ అసహించుకుంటున్నారు ఇతన్ని, రాజుల్లో మనకి ఎలా పుట్టాడా అనుకుంటున్నారు అంతే. ఆయన రక్తం మీరు తాగేశారు నాగేశ్వరరావు, నా రక్తం తాగేశారు మీరు అంతా అని చెప్పి ఆయన ఓపెన్గా మీడియాలో మాట్లాడుతున్నారు, నిజంగా ఆయన రక్తం తాగేశారా మీరు? ఆయన 20 రోజుల ముందు ఈ పార్టీలోకి వచ్చి ఎంపీ అయిపోయాడు. మేము 5 సంవత్సరాలు పల్లె నిద్రలు చేసాం, గడప గడప చేసాం, ప్రతి మనిషిని కలిసాం, ఎన్నో మా నాయకులు కార్యకర్త ఎంతో ఖర్చు పెట్టుకున్నాం. ఆ ఖర్చు పెట్టుకుని 20 రోజుల్లో వచ్చి మా 7 ఎమ్మెల్యేలు మా నాయకుల రక్తాన్ని తాగి అతను ఎంపీ అయ్యాడు. అతను రివర్స్ మాట్లాడుతున్నాడు, అతను పిచ్చోడు అన్నాను కదా, అతను ఒక మెంటల్ మనిషి, అతను
అతను మనిషిగా కూడా గుర్తించకూడదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా డిస్క్వాలిఫై అయిపోయారు అతను. ఇవాళ ప్రజలందరూ కూడా మెత్తుకుంటున్నారు ఎంపీ ఎక్కడని. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఒక చెట్టు కింద కూర్చుని పురాణం చెప్తా ఉన్నాడు. అతన్ని పట్టించుకుని నాదుడు లేదు. ఒక పిచ్చి కుక్కని ఎలా చూస్తారో అతన్ని అలా చూస్తారు. మీ పార్టీలో లోపాలే చెప్తున్నాడు కదా రచ్చమండలో, మీ పార్టీలో లోపాలు చెప్తే అది నచ్చట్లేదా మీకు? ఎందువల్ల అది? ఇవాళ ప్రజలందరూ కూడా ఆల్రెడీ మేము జగనన్న గడప గడపకు దేవనని చెప్పి ఆల్రెడీ వారం రోజులైంది ప్రోగ్రాం స్టార్ట్ చేసి. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు తెలుగుదేశం వాళ్ళు కూడా మేము ఇన్ని ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఏనాడు కూడా ఇటువంటి పథకాలు మాకు డైరెక్ట్ ఇంటికి అందలేదు. ఆరు చుట్టూ ఏడు చుట్టూ తిరగవలసి వచ్చేది, బతిమలాడుకోవాల్సి వచ్చేది, కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేది. అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కటి మా ఇంటికి తలుపు తట్టి అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇంత గొప్ప ప్రభుత్వం, ఇంత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా బిడ్డని అంటా ఉంటే అతనెవడో పిచ్చోడు, పిచ్చి మాటలు మాట్లాడతాడు. తెలుగుదేశం వాళ్ళతో టైఅప్ అయి అతను దుర్మార్గమైన మనసుతోటి తుచితమైన మెంటాలిటీ తోటి మాట్లాడే వ్యక్తి అతను. ఎవరు రమ్మనండి, ఇవాళ నాకు ఫోర్స్ లేదు, నాకు ఫోర్స్ ఇవ్వండి, నా నియోజకవర్గానికి వెళ్తానన్నాడు. ఆయన ఫోర్స్ ఇచ్చారు. ఫోర్స్ ఇస్తే ఏమయ్యాడు? మళ్ళీ నన్ను ఏదో కేసు పెట్టి లోపలేసేస్తారని చెప్పి ఢిల్లీలో కూర్చున్నాడు. అంత పిచ్చి మనిషిని, అంత పిరికి మనిషిని, అంత పిల్లితనమైన మనిషిని ఎవరు చూడలేదు. మీరు దిష్టి బొమ్మలు తగలబెట్టి భయపెట్టారు కదా రఘురామ్. నేను దిష్టి బొమ్మలు తరబడి కేసులు పెట్టారు. మీరు కూడా కేసు? అవును, నేను కూడా కేసు పెట్టాను. ఏడుగురు ఎమ్మెల్యేలు కేసులు పెట్టారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడండి, పిచ్చి కుక్కని ఏమని చేస్తారు? పెట్టకపోతే అతను ఏమంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? యాదవులను తిడతాడు, ఎస్సీలు తిడతాడు, బీసీలు తిడతాడు, అందరి క్యాస్టులను తిడతాడు, రెడ్డిని తిడతాడు, ఏం చేస్తారు? పెట్టకపోతే మీరు రఘురామ్ కృష్ణరాజు ఎంపీగా నెగ్గిన తర్వాత ఆయన ఇంతలా మనసు నొచ్చుకోవడానికి, పార్టీ మీద ఇంత ద్వేషం రావడానికి కొంత మీ పార్టీ తప్పిదం లేదా? అప్పుడు గోకరాజ్ గంగరాజు కొడుకుని పార్టీలో చేర్చుకున్నారు. అది కొంత ఆయన్ని మనసు బాధపడి ఆయన ఇలా మాట్లాడే పరిస్థితి మీరు తీసుకురాలేదా పార్టీ? పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవాళ నా నియోజకవర్గంలో దగ్గర దగ్గర 5-6 వేల మంది జాయిన్ అయ్యారు. చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ జాయిన్ అవుతుంటారు పార్టీ అధికారంలోకి వచ్చి. అందరూ వస్తే స్ట్రెంత్ అవుతాను కోసం. అతను తీసుకొస్తే ఇతను బాధపడితే ఎలా? ఇతను అప్పటికప్పుడు 20 రోజులు ముందు వచ్చినప్పుడు ఇతని గురించి ఎంతమంది బాధపడవచ్చు కదా. అని చేత అతన్ని, అతను ఒక తేడా మనిషి, అతని గురించి ఇంత మాట్లాడుకుంటూ కూడా వేస్ట్. అంటే కనీస సమాచారం కూడా నాకు ఇవ్వలేదు. నేను పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు నా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు గోకరాజ్ గంగరాజ్ కొడుకుని అసలు 8 నెలల నుంచి పార్టీని వదిలేసి, నియోజకవర్గాన్ని వదిలేసి, గ్రామాన్ని వదిలేసి, ప్రజలను వదిలేసిన వ్యక్తి అతనికి సమాచారం ఇచ్చేది. అతను ఎప్పుడో వచ్చేవాడు, ఎప్పుడో వెళ్ళేవాడు. అతనికి ఎవరిస్తారు సమాచారం? మీరు ఇందుకు రఘురామ్ కృష్ణరాజుని ఎక్కడ పంపిస్తున్నారు? టీడీపీ బీజేపీ కొంతమంది మీరు బీజేపీతో వెళ్ళబోతున్నాడు, ఇంకో టీడీపీ దగ్గరగా ఉన్నారంటున్నారు. నేను దేవుడిని ఏంటి, ఆయన మనసులో ఉందో నాకు తెలియటానికి. అసలే అతను తగ్గులకు తేడా మనిషి. అతని గురించి నేను ఎందుకు చెప్పాలి? ఆయన ఎక్కడ ఉంటాడో ఉంటాడు, కానీ ఆయన మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు. ఎప్పుడు చేయొచ్చు డిస్క్వాలిఫై? ఎందుకు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎంత ఓపెన్ గా విమర్శిస్తున్నారు రఘురామ్ కృష్ణ? అవును, చేయనే ఉండే అతను పిచ్చుకొక్క దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? డిస్క్వాలిఫై చేస్తారు, 100% డిస్క్వాలిఫై అవుతారు. త్వరలో ఉంటుందా రఘురామ్ కృష్ణరాజు మీద వేయటం? ఈ బలగం సీతారాం అనే వ్యక్తి మీ మీద భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఇళ్ల స్థలాలు కానీ అవి ఇవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అసలు ఎంతవరకు వాస్తవం అది ఆరోపణ? ఇదే రఘురామ్ కృష్ణరాజు, ఇదే బలగం సీతారాం, ఇదే పాత ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ ఒక కుట్ర పూరితంగా నా మీద బురజిమ్మే కార్యక్రమం చేశారు. అది ఆల్రెడీ సీఎం ఆఫీస్కి మొత్తం వాళ్ళు ఎంక్వైరీస్ చేసుకున్నారు. ఆ ఎంక్వైరీస్లో ఇదంతా కూడా బురద అనే సంగతి వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు, ప్రజలకే తెలుసు. వాళ్ళు నేను ఎటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూడా ఆరాశం. మీరు ఓపెన్గా చెప్పండి కరుము నాగేశ్వర గారు, మీరు ఇళ్ల స్థలాల విషయంలో తణుకులో అవినీతి జరిగిందా జరగలేదు? అవినీతి అన్నది జరగలేదు. అవినీతి అన్నది జరగలేదు కాబట్టి వీళ్ళందరూ కోడగట్టుకుని ఏదో ఒకటి చేయాలని బురజమ్మాలనే కార్యక్రమం చేశారు. ఇవాళ మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చక్కని పరిపాలన అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అంటే తణుకు దగ్గరలో ఉన్న పొలాలేమో 1 కోటి రూపాయలు, తణుకు దూరంగా ఉన్న పొలాలు కూడా 1-10 కోట్లు పెట్టుకున్నారు. అక్కడ అవినీతి జరగకుండా అంత రేట్లు ఎలా పెట్టారనేది ప్రధాన వాదన. మరి తణుకు దగ్గర ఉన్న పొలాలు కూడా ఒకే కాస్ట్, దూరంగా ఉన్న పొలాలు కూడా అంతే కాస్ట్. మీరు మీకు 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 రాంగ్ అది, మీకు సరిగ్గా రిపోర్ట్ తీసుకోలేదు మీరు. తణుకు దూరంగా ఉన్నాయి మేము తీసుకున్నాయి, 75 లక్షల రూపాయలు చేసి తీసుకున్నాం. అది వచ్చేటప్పటికి వచ్చేది గ్రామ మండల విలేజ్ల్లోకి వచ్చే ల్యాండ్ అది. ఏదైతే టౌన్లో తీసుకున్నది ఉందో అది 1,50,00,000 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది. కానీ మేము 1,10,00,000కే తీసుకున్నాం, 1 కోటి రూపాయలకి తీసుకున్నాం. ఒకటి మాత్రం 1,10,00,000 తీసుకున్నాం, 5 ఎకరాలు. 5 ఎకరాల్లో కూడా ఎంత ఉంది? 1.5 కోటి రేటు ఉంది. ఆ 1.5 కోటి రేటు ఉన్నది మాకు వద్దని చెప్పి ఆపేస్తే
అతను కోటి 10 కి ఇస్తానని చెప్పి తీసుకున్న అది కూడా నాకు తెలియదు అలా అధికారులు ఇయాల కలెక్టర్ ఉన్నారు జేసీ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు నాకేం సంబంధం అండి నాకేం సంబంధం చెప్పండి నేను ల్యాండ్ అంతా కూడా ఆల్ ఎక్వైర్ చేసుకున్నారు ఒక్క నేను మండపాక పరిధిలో ఏదైతే ల్యాండ్ వాళ్ళకి ఇవ్వనంటున్నారు దాని విషయంలో జేసీ గారు వాళ్ళు వచ్చి ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో పాల్గొన్నాం తప్పితే टोटल कलेक्टर गारु जेसी गारु एमआरओ गारु आलु पे आलरेडी क्लारिटी जरिए इला स्थला केटाइनेटू बाधि दी लबिदार दी डबूल वसूल नलब नीचे अरब वेल रेलंग संबंधी नागलक्ष्मी महि दी को डबू दीकेंटे ने स्वयं कोव्वूर आरडीओ फिर रघुराम कृष्णराज अदे 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 मनि अदे वाली चंद्र पात एम एल एक्सएमएल माटाचार मल्ल अदे मनुष्य इलांटेम जरगो मत बलवंत माटाचारे तरह टीवील कावाल बुरजमे कार्यक्रम स्थल व्यवहार संबंधी मन अंत पारदर्शक ब्रह्मांड क्लीयर ऐ क्लारी चक्कर जी इदे स्थला पार्ट की प्रजो कने कार्यक्रम सेवा ओ 50% हाउस स्टार्ट इधी चंद्रबाबुना तलूदेश नायक कार्यकर्त पुण्यम अट को आगे वाल अंदर की डाक्युमेंट रूप में वाल बैंक डबूचे रूप में जगनमोहन रेड्डी गारु तैयार चेस्ते चंद्रबाबु नायडु गारु कोर्टुलो वेसि आपिंचडं वल्ल प्रजलकु अंदलेदु एट्टि परिस्थितुल्लोनू अदि अंदिंचे कार्यक्रमं चेस्तां करोना अंदरिकी नष्टान्नि मिगिल्चिंदि तनुकु एम्मेल्ये गारिकि मात्रं कोर्टुलो तेच्चिपेट्टिंदि अनेदि अनेक मंदि इप्पुडु प्रधानंगा चेप्पालंटे इप्पुडु रघुराम कृष्णराजु गारि मातलु मीरु कोट्टिवेस्तुन्नारु इदि पक्कन पेट्टेसि करोनाकु संबंधिंचि फंड्स वसूलु चेयडंलो गानी भारी स्थाई में अवनीति जरिए आरोप अभी वाटो वास्तवाल चक्ल को क्या तस्कोर वालू करोना संबंधी आ समय में निजें फंड वसूल इपू चला विडोर उवा जगनमोहन रेडी गार दर दर रूल एन भाई लक्षल रूपये दाका नहीं पटकेवे जीते को दाका इतम जरिए चक्ल रूप में वाँ मन वसूल चप्पारे अभी एंत पिछितन अभी वाला तेलुगुदेशम टाइम में उद्धुत तुफान आ तुफान ई तुफान अला अमरावती की ब्रिक्स इवीं जोल पट्टी रकर कलेक्शन कार्यक्रम चशार इवा निजर्ग व्यापारस्ल का अंदर सव्यम तो चक्कर उवर का कमीटी प्रकार मन खर्चपे कार्यक्रम नीने ना सों डबुले खर्चपे अपराल नून यानी కూరగాయలు కానీ ఎన్ని బియ్యం కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం భోజనాలు కంటిన్యూ కూడా భోజనాలు పెట్టాం హైవేలో భోజనాలు పెట్టి ఇంచేతంటే అంత లాక్ డౌన్ టైంలో ఎక్కడ హోటల్స్ లేని టైంలో ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి గుజరాత్ నుంచి అటు కలకత్తా నుంచి వచ్చే లారీల వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించే కార్యక్రమం చేసాం చాలా ఇచ్చేసాం అది ఎన్నో రకాలుగా మొన్న కూడా అంత ఎందుకు మొన్న కూడా తుఫాన్ టైంలో కూడా మేము 3 రోజులు ముందు నుంచి పకడబందీగా ప్లాన్ చేసుకుని ఇచ్చేస్తే మనం అందరికి 3 రోజులు ముందు నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఒక సెంటర్ పెట్టి అక్కడ పెడితే అలా ఎమ్మెల్యే కనపడలేదు మాకు ఎవరో లేరని ఒక ఆడావుడి తోటి 3 రోజుల నుంచి మాకు కనపడలేదు మాకు ఎవరో పట్టించుకోలేదు ఎవరో చూడలేదని మేము 3 రోజుల నుంచి భోజనం పెట్టాం అదే అమ్మాయి మళ్ళీ నేను బియ్యం శనగలు అన్ని కూడా పంచే 500 రూపాయలు క్యాష్ ఇచ్చే టైంలో వస్తే ఏమ్మా అంటే అలా మాట్లాడిచారండి నన్ను మాట్లాడమన్నారని చెప్పారు ఇలాంటి బురద జిమ్మే రాజకీయం అంతకే చెప్పినందా కుళ్ళిపోయిన విలువలు లేని రాజకీయాలు తయారేని చెప్పాను అంచేత ఇవాల కుళ్ళిపోయిన రాజకీయంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన కుళ్ళు రాజకీయాల తోటే ఇది వేసపురుగుల తోటే చేస్తా ఉన్నాడు ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి పనులు చేస్తా ఉంటే ఎన్ని రకాలైన అవరోధాలు సృష్టిస్తున్నాడు ఇయాల పేద ప్రజలకు అతను 14 సంవత్సరాల్లో ఒక ఇల్లుగా ఒక సైట్ గాని ఒక సెంట్ భూమి గాని కొనవలనే పరిస్థితిలో ఇవాల నా నియోజకవర్గంలో 356 ఎకరాలు కొని ఇవాల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దాని మీద అడ్డుకుంటున్నారంటే ప్రతి ఒక్కటి బురద జిమ్మి అల్లరి చేసి దుర్మార్గం చేసే కార్యక్రమం కాబట్టి దీన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రధానంగా పోలవరం సంబంధించి నిర్వాసితుల బాధలు మీరు విన్నారు నిర్మాణం కూడా ఆలస్యం జరుగుతుందని మీరు కూడా ఒక వేదిక మీద ఓపెన్ గా మాట్లాడారు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మీ ప్రభుత్వం వచ్చేసింది ఇంకా ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా నెమ్మదిగా జరుగుతాంది ఏ మాత్రం సందేహం లేదు 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ అయ్యి తీరతది మేము షో పటప్పు పనులు చేయట్లేదు
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం వెళ్లి ఏదో గేట్లు పెట్టేసినట్టు ఇటుకలు పేర్చేసినట్టు షో పటప్ చేసేవాడు అటువంటి షో పటపులు లేకుండా యుద్ధ ప్రాతిపక్కిమే చాలా శరవేగంతో పనులు నడుస్తా ఉన్నాయి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆల్రెడీ ఏదైతే పిఎం గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు పోలవరానికి ఇవ్వాల్సిన ఆంక్షలు పెట్టకుండా నిధులు విడుదల చేయండి అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అంచేత 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తారు నిర్వాసితులకు సంబంధించి ప్యాకేజ్ విషయంలో ఇంకా క్లారిటీ వచ్చినట్లేదు అది కూడా ఆల్రెడీ నిర్వాహితుల విషయంలో కూడా ఒక రకమైన కంక్లూజన్ కి వచ్చింది అది చాలా మటికి దగ్గరికి వచ్చింది అందరికీ కూడా ఏ 2020 నాటికి ఏలకి ఆలకి ఏ ప్రాబ్లం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది మీరు కేంద్రానికి లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి పరువు తీశారని చెప్పి చంద్రబాబు అంటున్నారు కదా అంటే ప్రధాన జోక్యం చేసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు పోలవరం విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఆ లేఖని తప్పుపడుతూ చంద్రబాబు గారు మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడే దాంట్లో అర్థం లేదు పర్థం లేదు అతను కంప్యూటర్ కనిపెట్టానంటాడు సెల్ ఫోన్ నేనే తయారు చేశానంటాడు సింధూర్ నేనే తయారు చేశానంటాడు అమరావతిలో ఒలింపిక్స్ తెస్తానంటాడు అతను అతనికి బ్రెయిన్ ఉందో లేదో నాకు తెలియదు ఏ రకంగా ముఖ్యమంత్రి చేశాడో నాకు తెలియదు ఆయన మాటలను ఏమీ పట్టించుకోని అవసరం లేదు అతని గురించి అంత డిస్కస్ చేయవలసిన అవసరం లేదు ఈ రాష్ట్రాన్ని వదిలేసి పరాయి రాష్ట్రంలో ఉండి జూమ్ కెమెరాలో మారుతున్న వ్యక్తి గురించి మారడం వేస్ట్ అయితే అమరావతిలో ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ సామాజిక వర్గాన్ని దెబ్బకట్టడం కోసమే మీ వైసీపీ ప్రభుత్వం అక్కడి నుంచి రాజధాని పట్టుకెళ్ళిపోయారు అనుకోవచ్చు అది తప్పది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం ఎంచేతంటే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి మూడు రాజధానులు పెట్టాలన్నది ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజలు కోరుకున్న దానికే ఈయన మొగ్గు చూపుతున్నారు ఇంతకుముందు మనం ఆల్రెడీ దెబ్బతిన్నాం ఉమ్మడి రాష్ట్రం మన హైదరాబాద్ అని మన హైదరాబాద్ చుట్టేనే పాత ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ చుట్టూనే డెవలప్ చేశారు కొంత లేదా ఒక ముఖ్యమంత్రి కొంత వైజాగ్లో కానీ కొంత విజయవాడలో కానీ కొంత రాయలసీమలో కానీ డెవలప్ చేస్తుంటే ఆ రోజుల్లోనే ఇవాళ మన బిడ్డల పరిస్థితి ఇలా ఉండేది కాదు అంచేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచనతో ఇవాళ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం ప్రజలు హర్షిస్తున్నారు 13 గ్రామాల ప్రజలు బాగున్నారు 13 గ్రామాల్లో కొనుక్కున్న వాళ్ళే మీకు ఇంకో విషయం గమనించాలి ఇక్కడ అక్కడ ఆల్రెడీ అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగి తీర్మానం చేశాం దీని మీద వెలికి తీయండి ఎంక్వైరీ చేయండి అక్కడ ఒక బీజేపీ వాళ్ళు కొనలేదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొనలేదే కమ్యూనిస్టులు కొనలేదే ఇతర పార్టీలు ఎవరు కొనలేదు జనసేన కొనలేదే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళ భూములే అక్కడ కొన్నారు తెలుగుదేశం కార్యకర్తల నాయకులే కొన్నారు అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటంలో సందేహం లేదు దాని మీద ఆల్రెడీ కేసులు బుక్ చేసి అన్నీ చేస్తే స్టే ఇచ్చారు మళ్ళీ కొనసాగించమని చెప్పారు 100% అక్కడ జరిగింది ఇన్సైడ్ ట్రేడింగ్ తొందరలో బయటకు మీకు ఆధారాలు ఉన్నాయా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీ పార్టీ ఒకటే విమర్శిస్తుంది ఆల్రెడీ ఆధారాలు ఉంటాయి ఆల్రెడీ సిఐడి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ దోషులందరి మీద కేసులు పెడతాం జరిగింది అన్నీ చేయటం కోర్టుకు సబ్మిట్ చేయటం జరిగింది దాన్ని మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని కొనసాగించమని కొనసాగిస్తున్నారు ఇప్పుడు తొందరలో నిర్ణయాలు బయటకు వస్తాయి నిజాలు అంటే మీరు అన్నట్టుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు కొంతమంది భూములు కొని ఉండొచ్చు ఎక్కువ శాతం మంది రైతులు కూడా ఉన్నారు నాగేశ్వర గారు అక్కడ అయితే రైతులకి మీరు ఏం చెప్పబోతున్నారు ఆ భూములన్నీ కూడా రోడ్లు వేస్తారు రైతుల విషయంలో రైతులకి అతను చంద్రబాబు నాయుడు ఇవ్వలేని అతను ఏదైతే ఇన్పుట్ సబ్సిడీలు అన్నీ ఉన్నాయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేస్తారు న్యాయం చేసి తీరుతారు ఏదైతే రైతులకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారో ఏదైతే డబ్బులు పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకుని డబ్బులు చేసుకుందాం ఉన్న వాళ్ళ బాధే తప్పితే రైతులు బాగున్నారు అంటే ఆ భూముల్లో మీరు సగం రోడ్లు వేసేసారు కొన్ని నిర్మాణాలు కొంతవరకు ఆగిపోయినాయి అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ చెట్లు మూలు చేసినాయి పొదలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే వీలు కాని పరిస్థితి మరి అక్కడ వాళ్ళు ఎలా మీరు ఆ భూములు వాళ్ళకి ఇస్తే ఎలా వ్యవసాయం చేసుకుంటారు ఇప్పుడు ఏం చేసుకుంటారు రైతులు ఆ భూములు ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఓటు పెడుతున్నాం దాని తగ్గట్టుగా ఈ భూముల్లో కూడా ఏమన్నీ ఏర్పాటు చేయాలో అన్నీ ఏర్పాటు చేస్తాం వాళ్ళ భూములు మళ్ళీ ఇస్తామని చెప్పలేదే మేము వాళ్ళ భూములు తీసుకుంటాం వాళ్ళకి కావాల్సిన లేఅవుట్లు అన్నీ కూడా చేసి వాళ్ళకి ఎలా అన్నామో ఆ మాట ప్రకారం అన్నీ చేస్తాం ఎందులో ఏం సందేహం లేదు రాజధాని ఉంటే అప్పుడు భారీగా అభివృద్ధి జరిగేదని వాళ్ళు ఊహించుకున్నప్పుడు భూములు ఇచ్చారు ఇప్పుడు మీరు భూములు తీసుకున్నంత మాత్రాన 60-40 రేషియోలో వాళ్ళకి అంత పెద్దగా డెవలప్మెంట్ జరగదు ఆల్రెడీ అసెంబ్లీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వేరే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి దానికన్నా ఎక్కువగా డెవలప్ అయ్యే కార్యక్రమాలు చేస్తాం చేస్తే వాళ్ళ మీద ఈ పార్టీ కక్ష లేదంటే ఇప్పుడు వైజాగ్లో రాజధాని పెడితే అక్కడ మొత్తం ఆ సామాజిక వర్గం బోల్డ్ అంత మంది ఉన్నారు వాళ్ళందరూ మేలు చేసేసినట్టేనా వాళ్ళు మేలు చేసినట్టే కదా అంతచేత అదేం లేదు
అందరికీ సమానంగా అందరగా మంచి జరిగేటట్టు చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉంటే వద్దన్నారు అప్పటిలో. ఇప్పుడు ఎన్నికలు జరపడానికి కమిషన్ మళ్ళీ ముందుకు వస్తుంది. మీరు ఈ సమయంలో ఎలక్షన్స్ కరెక్ట్ కాదంటారు. ఎన్నికల కమిషన్ తో ఎందుకు మీకు అంటే దాని పరిధి దానికి ఉంటుంది, ఆ కమిషన్ కా స్వేచ్ఛ ఉంటుంది, మీరు ఎందుకు అంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ పార్టీ ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఇవాళ ఆ రోజున పరిస్థితులు బాగుండి కరోనా అంతదిగా లేని టైంలో ఎలక్షన్ చేస్తామంటే దాన్ని అద్దంతరంగా ఆపింది వారు. ఈ రోజున మళ్ళీ కరోనా పెరుగుతున్నాయి, వేరే ఆల్రెడీ బయట కంట్రీస్ లో ఆల్రెడీ మళ్ళీ లాక్ డౌన్ పెంచుతున్నారు చేస్తున్నారు. ఈ టైంలో ఎలక్షన్ పడతానంటే ఎవరితో ఎవరో ఎవరితో అది కరెక్ట్ కాదు. అది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఎలక్షన్స్ పెడతాం సవ్యం కాదు, కరెక్ట్ కాదు. ఇంకోటి, మీకు తణుకులో షాడో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? నో కారుమూరు ఒక్కడే, నా నాయకులు కార్యకర్తలు అంతా మేము ఒక కుటుంబం అంతే. షాడో ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. మట్ట వెంకట అనే వ్యక్తి మీ పేరు చెప్పుకుంటూ ఇక్కడ కొన్ని కొన్ని కొంతమందిని బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీకు షాడో ఎమ్మెల్యే ఎవరు లేరా? నో షాడో ఎమ్మెల్యే కారుమూరు ఒక్కడే. ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే నా కార్యకర్త తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. అలా జరిగినా కూడా జరుగుతాయి కూడా, అలాంటిది ఏమి లేదు. ఓన్లీ ఒక్కడే ఎమ్మెల్యే కారుమూరి. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఏం చేయబోతున్నారు తణుకులో మీరు అభివృద్ధి? ఈ నేను వచ్చిన కాడి నుంచి కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసాం. ఆల్ టైంలో వేసిన సిమెంట్ రోడ్లు కేక్ ముక్కల్లాగా ఇరిపోతున్నాయి. నేను గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేట్లు రోడ్లు కూడా పెంచి కూడా వాడలేదు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు డ్రైన్లు బోల్డ్ని కట్టించాను, బోల్డ్ని చేశాను, వెరీ స్ట్రాంగ్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళకి మాకు తేడా చూస్తుంటే జరగదు. ఈ ఒక ఐదు సంవత్సరాల్లో చేయవలసిన అభివృద్ధి 16 నెలల్లోనే చేసి చూపించాము. ఈ రోజున మేము తిరిగి రాబోయే ఎన్నికల్లో కూడా కారుమూరి తణుకు నుంచే పోటీ చేస్తారా, మళ్ళీ ఎక్కడికైనా మారబోతున్నారు? తణుకు నుంచే పోటీ చేస్తాం, తణుకులోనే ఉంటాం. మంత్రిగా ఎప్పుడు చూడబోతున్నాం కారుమూరి నాగేశ్వరరావు? అది నేను ఎప్పుడు కూడా నాకు మంత్రి వస్తుందా అది వస్తుందా ఎమ్మెల్యే గెలుస్తానని నేను భగవంతుడు ఏ నా ప్రయత్నం లోపం లేకుండా నా ప్రయత్నం చేస్తాను. ఏదన్నా అదృష్టం ఉన్నట్టే వస్తుంది, లేకపోతే లేదు. దానికోసం నేను మాత్రం బాధపడను. నాకు నాకు ఏది రాసిస్తే భగవంతుడు అది ఇస్తాడు. దాన్ని ప్రజలకి ఇంకా ఎక్కువగా ఉపయోగించడానికి చూస్తాను. ఎందుకంటే కారుమూరు ఒక్కడే, ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను, ఏదొచ్చినా నా ప్రజలకు వచ్చినట్టే. రాజకీయాల్లో ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు చాలా తక్కువ ఉన్నాయి, అదే బాధ కలిగిస్తోంది. అంతేకాదు తనపై అనవసరంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, వారు చేసే ఆరోపణల్లో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు. తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను, తణుకును కూడా ఎవరో ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాను, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తణుకు నుంచి పోటీ చేస్తానంటున్నారు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఇది ఇవాటి లీడర్ విత్ ఆదాన్. నమస్కారం.